బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కొరకు మిషన్ నేను సైతం సమాజం కొరకు చేస్తున్న సేవలు నిజంగా ఎనలేనివి. అందులో భాగంగా నేను డాక్టర్ పైడి కృష్ణారావు, ఆర్కే డెంటల్ హాస్పిటల్ రామంతపూర్ నుంచి గత 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ నేను సైతం ఏదైతే మిషన్ ఉందో దాని కొరకు కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక దంత వైద్యునిగా ప్రజలకి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంత వైద్యునిగా ఎటువంటి కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, దాని గురించి ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. ఈ డెంటల్ డిసీజెస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పాల పళ్ళు నోట్లో వచ్చిన దగ్గర నుంచి కూడా పళ్ళు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఎక్కువగా ఈ పిల్లలు తన సొంతంగా కొన్ని అలవాట్లు ఏర్పరచుకుంటారు. అంటే నోట్లో వేలు పెట్టుకోవడం, చొక్కాలు కొరకటం, తర్వాత టంగ్ థ్రస్టింగ్, నాలుకతో ఇట్లా ప్రతిసారి ముందుకు తీసుకురావడం, దీనివల్ల ముఖ కవళికల్లో మార్పులు రావడం చాలా జరుగుతుంటే, వాళ్ళు తీసుకునే ఫుడ్, ముఖ్యంగా స్వీట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటారు, అండ్ జంక్ ఫుడ్స్. దీనివల్ల మెయింటెనెన్స్, అంటే ఒకవైపు పళ్ళు తోముకోవడం అనేది తక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళు మెయింటైన్ చేయటం సరిగా ఉండదు. కానీ తీసుకునే తీపి పదార్థం వలన పళ్ళు బాగా పాడైపోవడం, ర్యాంపెంట్ కేరీస్, నర్సింగ్ బాటిల్ కేరీస్, ఇలా రకరకాల వ్యాధులు చిన్నపిల్లలు వస్తుంటాయి. ప్రపంచంలో ఉండే బ్యాక్టీరియాస్, దేర్ ఈజ్ అబౌట్ 29 species ఆఫ్ బ్యాక్టీరియా, అంటే కొన్ని కోట్లాది బ్యాక్టీరియాలు మన నోట్లో ఉంటాయి. మన సరైన జాగ్రత్తలు తీసుకుంటూ టైమ్లీ బ్రష్ చేసుకోవటం, చాలామంది మన ఇండియన్స్లో నైట్ పూట బ్రష్ చేసుకోవడం అనే అలవాటు లేదు. సో దాని కొరకు ఏంటంటే కంపల్సరీగా నైట్ పూట బ్రష్ చేసుకోవటం, తర్వాత డెంటల్ ఫ్లాసింగ్ విధానం, దానివల్ల పళ్ళుని క్లీన్ చేసుకోవటం, తర్వాత ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాషెస్ దొరుకుతుంటాయి, వాటిని కూడా వాడుతూ నోట్లో బ్యాక్టీరియా లేకుండా చేసుకోగలిగితే పిప్పి పళ్ళు కానీ చిగురు వ్యాధులు కానీ ఇలా రాకుండా మనం అరికొట్టుకోవచ్చు. తర్వాత పేరెంట్స్ చాలామంది ఉంటాయి, చిన్నపిల్లలు వాళ్ళు చేసుకునే అలవాట్లను బట్టి పళ్ళు ఎగుడు దిగుడుగా, ఎత్తుగా, వంకరగా ఇలా రావటం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. తర్వాత చాలామంది బ్రషింగ్ చేసుకునే విధానం చాలామంది తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, అడ్డంగా తోముతుంటారు పళ్ళని, దీనివల్ల పళ్ళు అరిగిపోతుంటాయి, తర్వాత శుభ్రంగా క్లీన్ కావు. అదే వెర్టికల్గా, అంటే పై పళ్ళు క్రిందకి, క్రింద పళ్ళు పైకి ఇలా తోముకోగలిగితే పళ్ళు శుభ్రంగా అవుతాయి, అరిగిపోకుండా ఉంటాయి, ఎటువంటి చిగురు వ్యాధులు కానీ ఇలా రాకుండా ఉంటుంది. తర్వాత సెకండ్ థింగ్, ప్రతి వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి బ్రషింగ్ చేంజ్ చేస్తుండాలి. ఎందువల్లంటే ఆ బ్రష్ ఎప్పుడైతే ఆ కుంచి అరిగిపోతుందో దానివల్ల పంటిపై ఉండే పింగాని తొందరగా అరిగిపోతుంది. కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి పిప్పు పళ్ళు కానీ, ఎత్తు పళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ ఎటువంటి వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఫియర్ లేకుండా సరైన టైంలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకోవాలి. తర్వాత గమ్ డిసీజెస్, ఎప్పుడైతే నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పారో అక్కడి నుంచి వాళ్ళకి చిగురు వ్యాధి స్టార్ట్ అయినట్టు. కాబట్టి ముందుగానే దంత వైద్యం సంప్రదించి క్లీనింగ్ చేపించేసుకొని సరైన ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకోగలిగితే ఫ్యూచర్లో రావాల్సిన ప్రాబ్లమ్స్ని రాకుండా అడ్డుకోవచ్చు. తర్వాత మద్యపానం, మనం రోజు పేపర్ తిరిగేస్తే మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దానికి కొరకు అవేర్నెస్ రావాలి, మద్యపాన రహిత దేశంగా మనం ముందుకు పోవాలి. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా చేంజ్ అవ్వాలి. అంటే ఒక విలువలతో కూడిన విద్యను అందించగలగాలి. తర్వాత మనం ఈ మధ్యన మొన్ననే చూసాం, ఒక కూతురు తల్లిని చంపేసింది. అంటే ఎటువంటి ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అవేర్నెస్ లేకపోవడం, ఎటువంటి దేనికి బానిస అవుతున్నారు, మారక ద్రవ్యాలు, మనం ఎన్నో పేపర్ చదువుతుంటే మనం టీవీల్లో కూడా చూస్తున్నాం, చాలా చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు ఏంటంటే మారక ద్రవ్యాలకు కూడా బాగా అలవాట్లు పడిపోతున్నారు. తర్వాత ట్రాఫికింగ్, అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని అమ్మేయటం, ఆత్మహత్యలు, సూసైడ్స్, తర్వాత ఎక్కువగా ఈ లైంగిక వేధింపులు, ఎక్కడ చూసినా లైంగిక వేధింపులు ఎక్కువైపోయి, ఇందులో భాగంగా వీటి నిర్మూలన కొరకు నేను సైతం అని ప్రతి ఒక్కరు, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే వాళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా నవ నిర్మాణ సమాజం కొరకు మన భారతదేశం చాలా ముందుకు వెళ్తుంది. డాక్టర్ షఫీ ఈ విషయంలో దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ కోట్లాది పీపుల్ ఇప్పుడు
దాని బెనిఫిట్ పొంది ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటి నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరూ నేను సైతం అనే మిషన్ చాలా అసలు దీనివల్ల అందులో ఒక సభ్యుడిగా చేరి చేయగలిగితే మనం సమాజాలను ఎంతో మార్పు తీసుకురావచ్చు, సమాజం కూడా చాలా చేంజ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ యుక్త వయసులో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్డ్ అందరు కూడా మనం ప్రొద్దున లేస్తే ఈ సమాజంలో చూసి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం చాలా చక్కగా డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. సో ప్రతి వాళ్ళు మిషన్ నేను సైతంలో చేరండి. తప్పకుండా నవ సమాజాన్ని హెల్దీ సమాజాన్ని మనం నిర్మిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేది నాతోనే మొదలవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తే తప్పకుండా సమాజంలో మార్పు అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. స్వార్థంతో ఆలోచించకుండా ఈ ప్రపంచం ఈ దేశం నాకేమిచ్చింది అనే కాకుండా నేను దేశానికి ఏం చేస్తున్నాను, నాకైతే ఏంటి, నేను బాగుంటే చాలు అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజం కొరకు నాకేం కాదు నేను ప్రపంచానికి ఏం చేయగలుగుతున్నాను అని ఆలోచిస్తే నవ సమాజం డెఫినెట్గా నిర్మితం అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. నేను బాగుండాలనే కాదు అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేనుండాలి అని అనుకున్నప్పుడే డెఫినెట్గా సమాజం బాగుపడుతుంది. లెట్ అస్ జాయిన్ మిషన్ నేను సైతం సమాజం కోసం.